Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేతికి కోటమి బ్రహ్మాస్త్రం. ఎన్నికల్లో బిగ్ టర్న్ ఇదే. ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ టీడీపీ కూటమి మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది. ఇరుపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ తిరిగి అధికారం దక్కించుకోవడంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తాజాగా చోటు చేసుకున్న కీలక పరిణామాలను జగన్ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కీలకమైన పోలింగ్ వేళ ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఏపీలో ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుంది. పార్టీల అధినేతలు తుదిదశ ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ తన ప్రతి ప్రచార సభలోనూ తన హయాంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని చెప్పుకొస్తున్నారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని విషయాన్ని ప్రధానంగా వివరిస్తున్నారు. 3 పార్టీల కూటమి కలయిక గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజమండ్రి సభలో ప్రధాని మోడీ వైసీపీ ప్రభుత్వంపైన పలు ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి జగన్ ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సభలో ఢిల్లీ పీఠాన్ని కదిలిద్దామంటూ పిలుపునిచ్చారు. జగన్ తొలి నుంచి పూర్తిగా సంక్షేమ ఓటు బ్యాంకు పైన నమ్మకం పెట్టుకున్నారు. జగన్ పాలనలో రాష్ట్రం శ్రీలంక అవుతుందంటూ చంద్రబాబుతో సహా పలువురు నేతలు విమర్శలు చేశారు. అయితే చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో జగన్ కంటే తాను మెరుగైన సంక్షేమం పెద్ద సంఖ్యలో పథకాలు అందిస్తానంటూ చెప్పుకోవడం జగన్ పాలిట వరమైంది. జగన్ తన మేనిఫెస్టోలో గత పథకాలను కొనసాగిస్తూ అమ్మఒడి రైతు భరోసా పెన్షన్లను కొంతమేర పెంచారు. చంద్రబాబు సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాలతో పాటుగా జగన్ అమలు చేస్తున్న కొన్ని పథకాలను తన మేనిఫెస్టోలో చేర్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి అందిస్తానని, తన సంక్షేమ పథకాలకు సంపద సృష్టించే శక్తి తనకు ఉందని ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ తన మేనిఫెస్టో ప్రకటన సమయంలో చంద్రబాబు హయాంలో 14 ఏళ్ల పాలన లోటు బడ్జెట్తో కొనసాగిందని లెక్కలతో సహా వివరించారు. ఇదే సమయంలో టీడీపీ సంక్షేమ మేనిఫెస్టో పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదని జగన్ గుర్తించారు. చంద్రబాబు చెప్పింది ఏది అమలు చేయరని ఆయన విశ్వసనీయతను దెబ్బతీయడంలో జగన్ కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇక ఎన్నికల సమయంలో సంక్షేమ పథకాలు అమలు కాకుండా ఎన్నికల సంఘం విధించిన ఆంక్షల వెనుక చంద్రబాబు అండుకో ఉందని ప్రచారం మొదలైంది. ఏప్రిల్ మే నెలలో పెన్షన్ల పంపిణీ విషయంలో జరిగిన గందరగోళానికి చంద్రబాబు కారణమని వైసీపీ బలంగా ఆరోపణ చేసింది. లబ్ధిదారులు చంద్రబాబును టార్గెట్ చేశారు. ఇప్పుడు పథకాల విషయంలోనూ ఇదే జరుగుతోంది. దీంతో ప్రతి పథకంలోనూ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారులు చంద్రబాబుకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. ఫలితంగా సంక్షేమ ఓటు బ్యాంక్ తమతోనే ఉంటుందని, తమ విజయం ఖాయమని జగన్ పూర్తి ధీమాతో కనిపిస్తున్నారు.